హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లెతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మనము గింజల్లో ఎన్ని పోషకాలు ఉన్నాయి అవి తినటం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోబోతున్నామండి గింజల్లో థయామిన్ కాపర్ మెగ్నీషియం ఫాస్పరస్ ఫెరులిక్ యాసిడ్ సయనోజెనిక్ గ్లైకోసైడ్స్ అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకు గుండెకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందనమాట మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా మనకు ఇవి గింజలు తోడ్పడతాయండి సో ఎవరైనా హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నా కూడా వాళ్ళు ఇలాగ గింజల్ని తీసుకోవటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పి పరిశోధకులు కూడా చెబుతున్నారు సో మన రెగ్యులర్గా తీసుకోవటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం దూరంగా ఉంటాయి అలాగే మనకు స్త్రీలకి సంబంధించిన మెనోపాస్ దశలో కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనకు మినోపాస్ దశకు చేరుకున్న మహిళలకు గింజల్లో లభించే లెగ్నాన్స్ ఎంతో మేలు చేస్తాయి లెగ్నాన్స్కి ఈస్ట్రోజన్ గుణాలు అధికము హార్మోన్లు సమ సమతూకం సాధనకు ఒక ఔషధంలాగా ఉపయోగపడుతుందంటండి అంతేకాకుండా ఎముకలను దృఢంగా ఉంచేందుకు గింజలు తోడ్పడతాయి అలాగే రుతుక్రమము సవ్యంగా కొనసాగించడంలో సహాయపడతాయండి ఆరోగ్యవంతమైన జుట్టు అలాగే మనకు స్కిన్కి సంబంధించి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి గింజలు తీసుకోవటం వల్ల ఇవి మనము డైరెక్ట్గా మనము జుట్టుకు కూడా యూస్ చేయొచ్చండి అది ఎలా చేయాలో నేను ఇంకో వీడియోలో చూపిస్తాను అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్కి గింజలు ఎంతో ఉపయోగపడతాయండి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట సో మీరు పిల్లలకి కూడా ఇవి కొద్ది కొద్దిగా డైలీ కూడా ఇవ్వచ్చండి దానివల్ల మా వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది నేను ఒక వీడియో కూడా చేశానండి అలాగే పంకిన్ సీడ్స్లో కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాటితో లడ్డు చేసి పిల్లలకి పెట్టండి అని కూడా చేశాను ఆ వీడియో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ అవిసె గింజల్లో మనకు గుడ్ ఫ్యాట్స్ అంటే మంచి కొవ్వులు ఉంటాయండి అవి మన బాడీకి అవసరమవుతాయి అలాగే పీచు పదార్థాలు ఉండి వాటి వల్ల మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి అన్నమాట తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల మీరు వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఇది కూడా ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చండి అవిసె గింజలు కాబట్టి ఎన్నో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నమాట మీరు డైలీ తీసుకున్నారంటే మనకు వెయిట్ లాస్ ఎందుకు అంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ని ఖరిగించేస్తాయి అనమాట ఇలాగ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆ విసగింజలు తీసుకోవటం వల్ల మీరైతే తప్పకుండా డైలీ ఏదో ఒక రూపంలో నేను చూపిస్తానండి ఎలా తీసుకోవాలి అన్నది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను కంపల్సరీ తీసుకుంటూ ఉండండి అలాగే క్యాన్సర్ని నివారించే గుణాలు కూడా ఇందులో చాలా ఉన్నాయండి అది పరిశోధకులే చెప్తున్నారనమాట సో ఇందులో మనకి క్యాన్సర్ రాకుండా చేయటానికి చాలా అంటే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి గింజల్లో ఆ గింజల్లో కాంపౌండ్స్ అనేవి ఉంటాయన్నమాట అవి ఏంటంటే ట్యూమర్స్ పెరగకుండా అడ్డుకుంటాయి అని పరిశోధకులు చెప్తున్నారు సో ఇలాగా మనకి క్యాన్సర్ని నివారించే గుణాలు ఆ గింజల్లో ఉన్నాయి అని పరిశోధకులు చెప్తున్నారండి ఇలాగా మనకి బ్లడ్ ప్రెజర్ని అంటే మనకి బ్లడ్ ప్రెజర్ ఎవరికైనా ఉన్నట్లయితే వాటిని కూడా కంట్రోల్లో ఉంచుతాయి అన్నమాట ఇందులో ఒమాగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎన్నో రకాలుగా మేలు చేస్తాయండి ప్రత్యేకంగా గుండెని ఆరోగ్యంగా ఉంచటంలో వీటి పాత్ర ఎంతగానే ఉంటుందన్నమాట సో ఇలాంటి మంచి మంచి గింజల్ని తప్పకుండా తినటానికి ట్రై చేయండి సో ఇప్పుడు ఎలా తినాలి అన్నది మనం చూసుకుందాము ఇప్పుడు ఏంటి అంటే గింజలు తీసుకొని బాగా ప్యాన్లో ఫ్రై చేసేసుకోండి అంటే ఆయిల్ ఏమీ యూజ్ చేయకుండా నార్మల్ ప్యాన్లో గింజలు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకుంటే అవి కొద్దిగా వేగిన తర్వాత చిట్టపట అంటాయి అనమాట అలా అన్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని గింజలు చల్లారిన తర్వాత మీరు ఇలాగ మిక్సీ జార్ తీసేసుకొని పౌడర్ చేసేసుకొని ఒక పెట్టేసుకోండి సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ నేను పౌడర్ చేసేసాను మీకు అది ఫైన్ పౌడర్ లాగా అయింది అసలు ఏమీ ముద్దు అవ్వలేదు ఎందుకంటే మనం డ్రై రోస్ట్ చేసాం కదా అందుకే అది పౌడర్ లాగా అయిందనమాట అసలు అసలు ముద్దేమీ అవ్వలేదు సో ఇది డైరెక్ట్గా లడ్డూలు కూడా కట్టి ఇవ్వచ్చండి కానీ పిల్లలు అంత ఇష్టంగా తినరు సో ఎందులో వేసి లడ్డూలు కట్టాలి అన్నది కూడా నేను ఇంకో వీడియో చూస్తానండి మీరైతే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగా మనకు గింజల పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఎంత తీసుకోవాలో చూద్దామా మనిషికి అంటే పెద్దవాళ్ళకి ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి అని చెప్పి పరిశోధకులు కూడా చెప్తున్నారండి ఇలాగ మనము రోజుకి రెండు స్పూన్లు తీసుకోవటం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనమాట సో మీరైతే తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి సో ఎక్కువ కూడా తీసుకోకూడదు అలాగే పాలిచ్చే తల్లులు బాలింతలు కూడా ఒకసారి తీసుకునే ముందు మీరు మీ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే తీసేసుకోండి ఇలాగ ఎయిర్ టైట్ కంటైనర్ ఏదైనా తీసేసుకొని దానిలో మీరు స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట మీరు ఎంత ఈజీగా తీసుకోవచ్చో ఎంత ఈజీగా తినచ్చో నేను ఇవి మీకు చూపిస్తాను మీరు ఒకవేళ నేను డైరెక్ట్గా నోట్లో వేసుకొని నమిలి మింగగలను అంటే చాలా హ్యాపీ అండి అలాగా నములుతూ 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 నములు మింగితే చాలా మంచిది అలా చేయలేము అనే వాళ్ళ కోసము ఈ టిప్ అనమాట నార్మల్ వాటర్ తీసేసుకొని వాటర్లో ఒక టేబుల్ స్పూను కలిపేసుకొని తాగేసుకోవచ్చండి అండి లేదు నేను వాటర్లో కూడా తాగలేను ప్రాబ్లం ఏం లేదండి తాగేయచ్చు ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి ఆరోగ్యానికి మంచిదైనది ఏది కూడా నోటికి రుచికరంగా ఉండదు నోటికి రుచికరంగా ఉన్నది ఏది కూడా ఆరోగ్యానికి మంచిగా ఉండదు కాబట్టి మీరు రుచి కోసం ఆలోచించకుండా ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో తీసుకోవడానికైతే ట్రై చేయండి ఇలాగా వాటర్లో కలిపేసుకొని తాగేసుకోండి అయ్యో నేను అలా తాగలేకపోతున్నాను అంటారా ఇలాగ పెరుగు తీసేసుకోండి కొద్దిమంది ఉత్త పెరుగు తినే అలవాటు ఉంటుంది సో అలా ఉత్త పెరుగు తినేటప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు కొంచెం పెరుగు ఎక్కువ తీసుకుంటే టూ టేబుల్ స్పూన్స్ మనము ఇందులో వేసేసుకొని కూడా తీసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారా ఇలాగా నేనైతే కొంచమే పెరుగు తీసుకున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసుకొని అలాగా పెరుగులో కలిపేసుకొని తినచ్చు అబ్బా నేను పెరుగు తిననండి మజ్జిగ తాగుతాను అంటున్నారా ఏమీ ప్రాబ్లం లేదండి హ్యాపీగా మజ్జిగ ఇదే పెరుగును తీసుకెళ్ళి మీరు మజ్జిగ చేసేసుకోవచ్చు సో అలాగా మజ్జిగ రూపంలో ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉండండి ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఉండండి ఇలాగ పెరుగు చేశాను ఇప్పుడైతే రైతా చేస్తారు లేకపోతే సలాడ్స్ తింటారు సలాడ్స్లో చల్లేసుకోవచ్చు ఇలాగ పెరుగు తినలేని వాళ్ళు మీరు దీన్ని సేమ్ నేను అదే పెరిగే యూస్ చేస్తున్నానండి ఇలాగ మీరు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మజ్జిగను తయారు చేసేసుకోండి ఇలాగ మజ్జిగ తాగినా కూడా మంచిదే అనమాట ఏదో ఒక రూపంలో అయితే గింజలు తీసుకుంటూ ఉండండి ఇలాగా కొద్దిమంది పెరుగు కానీ మజ్జిగ కానీ అస్సలు ముట్టరనమాట వాళ్ళు ఇంకో ఏ రూపంలో తీసుకోవచ్చు అన్నది ఇలా ఎందులో అయినా కూడా తీసేసుకోవచ్చండి జస్ట్ మీకు శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను నేను నేను ఇక్కడ సేమ్యా ఉప్మా చేస్తున్నాను సో సేమ్యా ఉప్మాలో కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేస్తున్నాను మీరు ఏ టిఫిన్ చేసినా కూడా ఆ టిఫిన్లో యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ముందే వేసేసుకోండి లేదంటే అంతా అయిపోయిన తర్వాత వేసి కలిపేసుకోండి చూడండి ఇప్పుడు నేను సేమియా యాడ్ చేస్తున్నాను ఇలా వద్దు మాకు అంటే సేమియా మొత్తం ప్రిపేర్ చేస్తారు కదా ఆ తర్వాత అయినా వేసేసుకోండి అలా కూడా వద్దు అంటున్నారా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇడ్లీ పిండిలో యాడ్ చేస్తున్నాను అనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ నేను ఇడ్లీలో టూ టేబుల్ స్పూన్స్ వేసానండి ఇడ్లీస్ అయితే చాలా బాగున్నాయి నేనైతే హ్యాపీగా తినేసాను వాటర్లో కూడా తాగొచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలాగే ఇడ్లీ పిండిలో వేసి కలిపేసుకోండి ఇది మనము ఇడ్లీలాగా పెట్టేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే సలాడ్స్ తింటారు పొద్దున్నే సో సలాడ్స్లో వేసేసుకోండి చూసారా గింజల పౌడర్తో చేసిన ఇడ్లీలు సూపర్ హెల్దీ కదా చాలా బాగుందండి ఇడ్లీలు తినటానికి శ్రీఖర్ పక్క నుంచి వచ్చి బాగా వాటిని నలిపేస్తున్నాడు నేను షూట్ చేసుకుంటున్నాను శ్రీఖర్ శ్రీఖరి పని చేసుకుంటున్నాడు అనమాట ఎందులో అయినా వేసుకొని మీరు తినేయచ్చు ఇక్కడైతే ఆఫ్టర్నూన్ పప్పు చేశానండి లంచ్ లేకి సో నేను ఆ పప్పులో కూడా అవిసగింజలు పౌడర్ని యాడ్ చేస్తున్నాను సో నార్మల్గా పిల్లలు ఎందులో వేసినా తినరు కదా సో వాళ్ళు చూడకుండా వేసేయండి వాళ్ళకు వేసామన్న విషయం కూడా తెలియదు సాత్విక అయితే ఇలా చూస్తే అస్సలు తినడనమాట సో వాడు చూడకుండా అన్నింటిలో కలిపేస్తూ ఉంటాను నేను మీరు కూడా ఈ టిప్పు నచ్చితే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి ఎందుకు అంటే హెల్తీగా ఉంది మనం ఏదో రకంగా తీసుకోవాలి నార్మల్గా తీసుకోమంటే ఎవరు తీసుకోరు కాబట్టి నేను ఇలా ఏది చేస్తే దానిలో మొత్తం ఫ్రైస్ ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఏదన్నా మనం వేపుళ్ళు చేస్తాము అది మొత్తం కుక్ చేసిన తర్వాత పైనుంచి చల్లేస్తాను ఇలాగ ఎందులో అయినా సరే మీకు నచ్చినట్లు తినండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్